బషీరా డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా ఇప్పుడు ఏమైందా నాకాడికి ఎత్తుకుంటూ వచ్చేలా మేస్త్రే నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు ఈ కాదర్తో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు జిల్లంటే కదా ఇదే వాడికి కూడా బాగా తెలుసు ఎందుకంటే ఆడు నా దోస్త్ కదా రే వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా సుల్తాన్ ఆడిని తీసుకురమ్మనా వాణ్ణి ఇలా తీసుకురండి రా వాడు కట్లు పండ్రా పోరాపో ఈయన్ని చంపేద్దాం అనుకున్నా పాత దోస్త్ కొడుకని వదిలేశా నీకెళ్ళండి ఎవడే బండ్ల తాళం లేదు ఉండదయ్యా తాళం బండిలో ఉండదు ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే అది నాకు ఇచ్చేస్తే ఈయన దీన్ని ఈయన్ కదా మీ డాడీ మా బషీర్ని గుండెల మీద తన్నట్టు కదా నాకు తలవంపులైపోలా అందుకే ఆ లారీని జమేసుకున్నాలే అయ్యో అంత మాట అనకండి ఈ లారీ నాది మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి కానీ తాళం ఇచ్చేయండి అంటే లారీ తీసుకునే పోతావా మరి తప్పదుగా నా లారీ నాకు కావాలి దేఖో భాయ్ వీటిని చూసినావా ఒకటో నెంబర్ ఏటమ సందిని బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి వీటిని గనక నీ మీదకి ఉసుగొల్పినా అనుకో నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి వెళ్ళిపోయిన నుంచి నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను నస్తానా అడుగుతున్నాడుగా ఇచ్చేయండి రా ఏంద్రా చూస్తా నిలబడ్డారో ఏసేయండి
అది మన పాకెట్లోనే కదా ఉందే. పిసికైనా మన ఐదో నిక్క ఇప్పుడు కదా జరిగిందే. వదిలేదా పులిరా పులిరా మంది పులిరా నీ అందగా నిలిచే మంది పులిరా ఆపదంతే ఆచరురా వీడు చెడునే చీల్చే మంది పులిరా నేను అసలు ఊహించలేదు నా గౌరవాన్ని కాపాడా కుమార్ వీరుడు రాను డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకుని మెచ్చుకుంటే అది చరిత్ర చరిత్ర తెలుసా నీకు క్షమించాలి నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలీదు అన్నట్టు చరిత్ర అంటే కమల్ హాసన్ మరో చరిత్ర నీకేం కావాలి ఏం కావాలన్నా సరే అడుగు ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్ కోరుకో నేను అడగొచ్చా ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా అరే అడుగు కుమార్ అన్న అడిగైనా అడుగు అడుగుతున్నా అడిగేయచ్చు కదా అడుగన్నా నా తమ్ముడు మణికి ఏదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా నీ తమ్మని రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పి నిజమా నెలకి అతనికి 40,000 రూపాయలు జీతం ఏంటి చాలా చాలానా ఎంత మాట అన్నారు సార్ నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మణికి మంచి ఉద్యోగం నెలకి 40,000 జీతం నాకు మా నాన్న చెప్పిన బాధ్యతలు తీర్చేశానని సంతోషంగా ఉంది ఎందుకో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది దేనికే పాపం ఆయన చూడడానికే మొరటోడ్లా ఉంటాడు కానీ చాలా మంచి మనిషి ఆ పేర్లోనే ఏదో మాయ ఉంది డాడీ గిరిజా నేనేమడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడే అవసరాల కోసం ఆదరించే వాళ్లతోటి అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్లతోటి జాగ్రత్తగా ఉండాలి మూసుకుని వాకుండా పడుకోవే పల్లెటూరు బయట నీతో చెప్పాను చూడు నువ్వు మాత్రం పట్టణంలో పుట్టావా ఏంటి ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా నువ్వు నాతో మాట్లాడుకు గిలి కుమారు నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు నేను బుద్ధి లేని దాన్ని దున్నపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు ఇప్పుడే కదా నాకు అంతా అర్థమైంది ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టం ఒకటి నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో ఈ ఊళ్ళోకి రావడానికి దానింటి పక్కనే ఇల్లు చూడడానికి నువ్వెంతగానో కష్టపడ్డావు కదా ఏంటే ఏంటా నిన్ను మైనా మైనా అంటూ సరసాలంటున్నా ఏంటి విషయం ఏమో నాకే అర్థం కావట్లేదు తల్లి మీ అమ్మకి నటు రోజు లూసారంటుంది పద వీడేంటో చూద్దాం నేను అమ్మకురాలని చెప్పి మోసం చేస్తా పొద్దున్న ఈ గొడవ ఏం జరిగిందిరా సరే గాని నాకు మంచి టీ టీ లేదు టీ లేదు వెళ్ళి ఇక్కడి నుంచి ఏంటో ఈ సనుగుడు అసలు ఏం జరిగింది నాకు మతి చెడింది నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు సే కాస్త అర్థమయ్యేది చెప్తావా నేను చెప్తాను పక్కింట్లోనే సమస్య నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి కరెంటు ఉరికొస్తుందా ఏంటి అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను షాక్ అయిపోయిన లోపల ఉన్నది ఎవరు అనుకున్నారు ఎవరు ఎవరై ఉంటారు ఎవరో చెప్పరా నీకు బాగా కావలసిన వ్యక్తి అంటే అంటే ఏముంది నీకు బాగా బాగా కావలసిన ముఖ్యమైన వ్యక్తి ఎవరో చెప్పి చావరా ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు రండి చూపిస్తా నువ్వు రావదనా నువ్వు తనని చూసావంటే నువ్వు వదిన కలిసే నాకు ముద్దిస్తారు అంత సంతోషం వేస్తుంది అదిగో చూడు జూజోలీ కాదు జూలీ నాకు తెలీదు నీకేమీ తెలీదా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు ఇంట్లోకి
అంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? ముద్దడిగితే ముత్తేశారు. నీకు పనులకు టైం కావట్లా? నన్ను లేచి బయలుదేరచ్చు కదా, పోరా. నువ్వేంటి నా మీద ఉరుచుకుపడతావు? నేనేం చేశానని? హలో వెల్కమ్. హాయ్ సార్, మిస్టర్ సుబ్రహ్మణ్యం, అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్. ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్, మన సైంటిస్ట్. అంటే ఏంటి? అంటే శాస్త్రవేత్త అని అర్థం. శాస్త్రవేత్త? రే శాస్త్రవేత్తరా? శాస్త్రవేత్త శాస్త్రవేత్త అని అండం విన్నాను, కానీ ఈరోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా. ఈ శాస్త్రవేత్త గంజాయి ఆకు నుంచి మందు. మెల్లగా, గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి. ఓరి నా శాస్త్రవేత్త, ఒళ్ళంతా తెలివితేటలే అనుకుంటా, అందుకే ఇంటికి నిరిచిపోయాయి. నీ క్యాబిన్ అదిగో అక్కడ ఉంది. జాన్ సార్, ప్లీజ్ టేక్ హిమ్ సార్. వెళ్ళు సార్, ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. రేమణి, ఇదేనా నీ గది? అవునయ్యా. మణి సుబ్రహ్మణి అన్నయ్య, అదే మార్కెటింగ్ మేనేజర్. చదువు నన్ను ముద్దరు కదా, ఊరికేదో బాగేశా. రే నువ్వు వెళ్ళాయి, ఆ కుర్చీలో కూర్చోరా, ఓసారి తన దగ్గర చూసుకుంటాను. ఏంట్రా? నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు, అన్ని నువ్వే కదన్నయ్యా. నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో, లేకుంటే నీ పంచర్ కొడతాను. మమ్మల్ని వెంటనే రమ్మన్నారట. లోపలే ఉన్నాడు, రా. రా కుమార్, రా కూర్చో. పర్వాలేదు, నేను నించుంటాను. మేస్త్రి కుమార్కి ఒక పెగ్గు పోయి. వద్దు వద్దు మేస్త్రి. ఏ అలవాట్లేదా? అలవాటు ఉంది. తాగుతారు సార్, ఎందుకు తాగరావు? మొహమాటం అంతే, నేను పోస్తాను, ఉండండి. ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు. పర్లేదు కానీ అన్న. ఓకే, కుక్కలో లాగించేస్తారు. కుమార్, ఇతను నీకు తెలుసా? వినే ఉంటావు, ఇతను రామయ్య. రామయ్య? ఒకసారి పట్టుకో. అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా, ఒకసారి బాగా తడివి చూస్తానండు.